సలార్తో ప్రభాస్ డిసెంబర్ లో వచ్చేసాడు సూపర్ హిట్ కూడా కొట్టేశాడు అయితే ఈసారి సంక్రాంతి కూడా నాదే అంటున్నాడు మన రెబల్ స్టార్ సంక్రాంతిలో ఆడియన్స్ ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి సర్ప్రైజ్ ఇవ్వడానికి ముందుకొచ్చేస్తున్నాడు ఇంతకీ సంక్రాంతి టైంలో ప్రభాస్ ఎలా ఏం చేస్తాడు అని ఆలోచిస్తున్నారా లేదా ఫ్యాన్స్ ని ఎలా ఖుషీ చేయబోతున్నాడా అని ఆలోచిస్తున్నారా సలార్తో అభిమానుల ఆశలు తీర్చాడు బాహుబలి తర్వాత మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా ప్రేక్షకులు ఈ మూవీని ఆదరించారు బాక్సాఫీస్ దగ్గర ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సలార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం చేసిన ఈ మూవీ యాక్షన్ జోనర్ లో వచ్చి ఆకట్టుకుంది హిందీలో కూడా రెండు వందల కోట్లకు దగ్గరగా ఉంది తరువాతి సినిమాలతో కూడా ఏమాత్రం తగ్గకుండా రాబోతున్నాడు రెబల్ స్టార్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నాడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ హారర్ కామెడీ అనే టాక్ ఉంది నాగశ్విన్ రూపొందిస్తున్న కల్కి మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ గా రాబోతోంది ఇక సందీప్ రెడ్డి వంగాతో యాక్షన్ కట్ చెప్పించుకుంటున్న మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అభిమానులకు సంక్రాంతి కానుకలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతోంది ఇక కల్కి రిలీజ్ డేట్ కూడా రివీల్ చేయబోతున్నారట ఇక మే తొమ్మిదిన ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలున్నట్టు చాలా కాలంగా టాక్ నడుస్తోంది ఇలా రెండు సినిమాల అప్డేట్స్ తో సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయ్యాడు డార్లింగ్ సంక్రాంతి కథానాయకులలో కింగ్ నాగార్జున ఒకరు ప్రతిసారి సంక్రాంతి పండగ అంటే బరిలో నాగార్జున ఉండాల్సిందే సినిమా హిట్ కొట్టాల్సిందే ఈసారి సంక్రాంతికి కూడా నాసా విరంగా అంటూ ఆడియన్స్ ని పలకరించేస్తున్నాడు మరి ఈ సోగ్గాడు ఈసారి సంక్రాంతి బరిలో పోటీలో నిలవతాడా అండ్ ఈసారి సక్సెస్ సాధించగలుగుతాడా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఏం చెప్తోంది సోగ్గాడే చిన్ననాయిన మూవీ సంక్రాంతికి విడుదలయింది నాగార్జున కెరీర్లో ఎక్కువ కలెక్షన్లు రాబడిన చిత్రంగా నిలిచింది మరో సంక్రాంతికి ఈ మూవీ సీక్వెల్ రాజుతో కొడుకు నాగ చైతన్యతో వచ్చి హిట్ కొట్టాడు ఇలా పొంగల్ బరిలో నిలిచి జోరు చూపిస్తున్నాడు నాగ్ ఈ సంక్రాంతికి నా సామిరంగా అంటూ బరిలో నిలిచాడు నాగార్జున అల్లరి నరేష్ రాజ్ తరుణ్ లాంటి హీరోలు కూడా ఈ సినిమాకు అట్రాక్షన్ తీసుకొస్తున్నారు ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది నాగ్ ఓ వైపు రొమాంటిక్ హీరోగా మరోవైపు యాక్షన్ తో కూడా ఆకట్టుకోబోతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది నా సామిరంగా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది పల్లెటూరిలో సాగే కక్షలు ప్రతీకారాలు లాంటి సబ్జెక్ట్ తో మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోంది ఆరు పదులు దాటినా కూడా వెండి తెర మీద రొమాన్స్ కు ఏమాత్రం లోటు లేదు అంటున్నాడు కింగ్ కిష్టయ్య పాత్రలో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే యాక్షన్ తో కూడా మార్కులు వేసుకోవాలి అనుకుంటున్నాడు ఈ ట్రైలర్ చూసిన అక్కినేని అభిమానులు ఈసారి కూడా నా సామిరంగే అంటున్నారు ల్యాండ్మార్క్ మూవీస్ అంటే స్టార్స్ చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు ఆ సినిమాకి వాళ్ళ స్టోరీ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళకున్న కెరియర్లో ఇంప్రెషన్కి తగ్గట్టుగా బీభత్సంగా ప్లాన్ చేసుకుంటారు అయితే నయనతార ఓ ల్యాండ్ మార్క్ మూవీకి సంబంధించి కష్టాల ఊబిలో పడిందా అయ్యో పాపం అనుకున్నదొకటి జరిగిందొకటి అంటూ అభిమానులు ఫీల్ అవుతుంటే తను ఇలా చేసి ఉండకూడదు ఆ డెసిషన్ తీసుకోవడమే తప్పు అంటూ మరికొందరు అంటున్నారు ఇంతకీ అసలు నయనతార సినిమాలో ఏం జరిగింది సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకుంది నయనతార తనకంటూ మార్కెట్ సంపాదించుకుంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది ఈమె నటించిన ఈ స్త్రీ ప్రాధాన్యత చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాయి మరోవైపు గ్లామర్ పాత్రలతో కూడా ఆకట్టుకుంటోంది స్టార్స్ తో రుమాన్స్ చేస్తోంది రీసెంట్ గా జవాన్తో బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడి కవల పిల్లలకు తల్లైన మ్యాటర్ కూడా తెలిసిందే ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అయినా కూడా ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు అలాగే చెక్కు చెదరని అందం ఈమె సొంతం రీసెంట్ గా కెరీర్లో ల్యాండ్మార్క్ డెబ్బై ఐదవ సినిమాతో వచ్చింది నయన్ డెబ్బై ఐదవ సినిమాగా అన్నపూరణి రూపొందింది గత నెలలో విడుదల కూడా అయింది అయితే ప్రస్తుతం ఈ మూవీ వివాదాల పాలయ్యింది అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపాలనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ కథ తయారు చేసుకున్నాడు కాని ఇది తిరగబడింది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి ముస్లిం కుర్రాన్ని పెళ్లి చేసుకోవడం మాంసాహారం అలవాటు చేసుకోవడం మాస్టర్ షెఫ్ కాంపిటీషన్ కోసం నాన్ వెజ్ ఐటమ్ కూడా వండడం లాంటి సన్నివేశాలు ఈ మూవీలో కనిపిస్తాయి దాంతో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి మత మార్పిడిలను ప్రోత్సహించేలా ఉందంటూ తమిళనాట నయన్తో పాటు ఈ మూవీ దర్శక నిర్మాతల మీద కేసులు పెడుతున్నారు సినిమాను నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇతర హీరోలందరూ ఆడియన్స్ ని ఫుల్ క్విష్ చేస్తూ ఉంటే రామ్ చరణ్ మాత్రం సైలెంట్ గా ఉంటూ ఆడియన్స్ ని బాగా డిసప్పాయింట్ చేస్తున్నాడు అసలు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఇప్పట్లో అప్డేట్స్ ఏం రానట్లేనా గేమ్ చేంజర్ విషయంలో ఇంతకీ అసలు ఏం జరుగుతోంది రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ దేవరతో రామ్ చరణ్ గేమ్చేంజర్ మూవీతో బిజీగా మారారు రీసెంట్ గా తారక్ నటిస్తున్న దేవర మూవీ గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు అభిమానులను ఖుషీ చేశాడు రామ్ చరణ్ చేంజర్ షూటింగ్ మాత్రం ఆగుతూ కదురుతూ ముందుకు వెళుతోంది ఈ మూవీ దర్శకుడు శంకర్ భారతీయుడు టూ కి చార్ట్ తీసుకోవడంతో చేంజర్ షూటింగ్ కు బ్రేకులు పడ్డ మ్యాటర్ తెలిసిందే భారతీయుడు టూ షూటింగ్ పూర్తయిపోయింది ఇక శంకర్ గేమ్ చేంజర్ మీదే ఫోకస్ పెట్టాడు ఇది చెర్రి అభిమానులను సంతోషపెట్టే మ్యాటరే అయితే మూవీ అప్డేట్ కోసం మాత్రం ఎదురుచూస్తూనే ఉన్నారు గత ఏడాది ఈ మూవీ నుండి మొదటి సింగిల్ రావాల్సింది దీపావళికి జరా గాంధీ అనే సాంగ్ విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు అయితే లాస్ట్ మినిట్లో వాయిదా పడింది ఇప్పటి వరకు ఈ సాంగ్ ఊసే లేదు అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో సినిమా అప్డేట్ ఎప్పుడు ఎదురు ఎదురుచూస్తున్నారు మరోవైపు మూవీ రిలీజ్ డేట్ మీద కూడా ఏ కన్ఫర్మేషన్ లేదు సంక్రాంతికి ఏదైనా కబురు వస్తుందేమో అనుకుంటే మేకర్స్ అదేం లేదు అంటున్నారు మరి చెర్రి అభిమానుల కోరిక తీరే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి విజయానికి ఉన్నత ప్రాధాన్యత ఉంటుంది ఎవరైనా సక్సెస్ఫుల్గా ఉన్నారు అనంటే అందరూ వాళ్ళకి బోలినంత వాల్యూ ఇస్తారు అండ్ సిమిలర్లీ అపాజయాలు పాలవుతున్నారు అని అంటే పెద్దగా పట్టించుకోరు కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎంఎం స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒక ఫెయిల్యూర్ సినిమాని తీసుకొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్ సూపర్ డూపర్ కలెక్షన్స్ తో ముందుకెళ్తుంది చిన్న సినిమాలు కూడా మంచి విజయం సాధిస్తున్నాయి ఇటు సౌత్ నుండి అటు నార్త్ వరకు స్మాల్ బడ్జెట్ మూవీస్ ఆకట్టుకుంటున్నాయి గత ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బలగ మూవీ సంచలన విజయం సాధించింది విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది బాలీవుడ్ చిత్రం ట్వెల్త్ ఫెయిల్ మూవీ కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది విధు వినోద్ చోప్రా రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకులతో నిరాజనాలు అందుకుంటోంది ట్వెల్త్ ఫెయిల్ అయిన కుర్రాడు పట్టుదలతో చదివి ఐపీఎస్ ఎలా అయ్యారు అందుకోసం ఏం చేశాడు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది ట్వెల్త్ ఫెయిల్ లో రీస్టార్ట్ అనే ఫార్ములా అందరికీ కనెక్ట్ అయింది రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది మూవీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేయాలనే డిమాండ్స్ పెరిగాయి ఇక ఐఎండిబిలో ఈ మూవీ ఏకంగా నైన్ పాయింట్ టూ రేటింగ్ దక్కించుకోవడం విశేషం విజయ్ సేతుపతి పాన్ ఇండియా కాలీవుడ్ సూపర్ డూపర్ యాక్టర్ ఒక విలక్షణమైన నటుడు ఏ పాత్రకైనా సరే ప్రాణం పోస్తాడు అందుకనే విజయ్ సేతుపతి కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ ని సృష్టిస్తారు డైరెక్టర్స్ రచయితలు అయితే విజయ్ సేతుపతి రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు ఆ డెసిషన్ తెలుసుకున్నాక ఫ్యాన్స్ అయితే బీభత్సంగా షాక్ అయిపోయారు ఇంతకీ అంతారు కొందరి డేట్స్ కోసం నెలలు సంవత్సరాలు ఎదురు చూడాలి అలాంటి యాక్టరే విజయ్ సేతుపతి పాత్రకు అంతగా ప్రాణం పోస్తాడు ఈ కోలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా నటుడిగా మారాడు ఇటు సౌత్ లో అటు నార్త్ లో కూడా నటిస్తున్నాడు మరోవైపు వెబ్ సిరీస్లతో కూడా ఆకట్టుకుంటున్నాడు విజయ్ సేతుపతి తెలుగు ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరయ్యాడు డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకుంటూనే ఉప్పెన లాంటి మూవీలో ప్రతి నాయకుడిగా మెప్పించాడు ఈయన కత్రినా కైఫ్ తో కలిసి నటించిన క్రిస్మస్ జనవరి పన్నెండున విడుదల కాబోతోంది విజయ్ సేతుపతి రీసెంట్గా ఓ నిర్ణయం తీసుకున్నాడట ఇక మీదట విలన్ రోల్స్ గెస్ట్ రోల్స్ చెయ్యను అనే డెసిషన్కు వచ్చాడట మేకర్స్ ఇలాంటి పాత్రల కోసం తనను సంప్రదించవద్దు అని చెప్తున్నాడట అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉన్నది అనేది కాలమే చెప్పాలి